హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దసరా పండుగ ఎలా జరుపుకున్నారు? నేను కూడా బాగా జరుపుకున్నాను. నిన్న పిల్లల్ని సరదాగా చాలా రోజులకి అలా బయటికి తీసుకెళ్ళాము ఐస్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్కి. వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అనేది తిన్నారు. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. అక్కడ వాళ్ళ దగ్గర ఏవేవో ఫ్లేవర్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్, వీళ్ళేమో సరిగ్గా తినరు. నేను అందుకు వాళ్ళకి ఏం చెప్పానంటే, ఒక్క స్కూప్ లేదా రెండు స్కూప్స్ వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని వేసి కొద్దిగా చాక్లెట్ సాస్, చాకో చిప్స్, అలానే జర్మ్స్, ఏదైనా ఒక బిస్కెట్ యాడ్ చేయండి చాలు, ఇంకా ఏమీ యాడ్ చేయొద్దు అని చెప్పాను. ఎందుకంటే ప్రతి ఒక్కరము మనం పిల్లల్ని ఇలా బయటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మెనూలో ఉన్నది మనల్ని వాళ్ళకి అది సరిగ్గా తెలీదు, లేదా తెలిసి కూడా మనల్ని అది ఇది ఇది అది అని అడుగుతారు. ఒక్కొక్కసారి తినరు, వేస్ట్ అవుతాయి. అందుకు నేను అవన్నీ నాకు వద్దు, మీరు ఏవేవో యాడ్ చేస్తారు నాకు అవన్నీ యాడ్ చేయొద్దు, జస్ట్ సింపుల్గా ఒక స్కూప్ లేదా రెండు స్కూప్ ఐస్ క్రీమ్ వేసి కొద్దిగా చాకో చిప్స్, చాక్లెట్ సాస్, అలానే కొద్దిగా జర్మ్స్ని యాడ్ చేయండి చాలు అన్నాను. అలానే చేసిచ్చారన్నమాట. మనము పర్సనల్గా మనకి ఇలా కావాలి అన్నా కూడా వాళ్ళు చేసిస్తారు. వాళ్ళ మెనూలో ఉన్న లిస్ట్ ప్రకారమే ఆ ఐటమ్స్ అనేది ఏం లేదు, మన చాయిస్. మనకి ఏమి వద్దు, జస్ట్ ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేసి ఇవ్వమన్నా ఇలా వేసిస్తారన్నమాట. అలా పిల్లలతో సరదాగా ఐస్ స్టోన్కి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేశారు.